క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు త్రీటౌన్ సిఐ వరప్రసాద్ సూచించారు. గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం క్యాన్సర్పై అవగాహన ర్యాలీను నిర్వహించారు. శాంతినగర్లోని పెట్రోల్ బంక్ వద్ద ఈ ర్యాలీను సిఐ వరప్రసాద్ ప్రారంభించారు. దారి పొడవునా క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీను కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐ వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్రావుతో పాటుగా స్టేషన్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. నేటి సమాజంలో మనం ఎక్కడ చూసినా సరే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది చాపకింద నీరులా విస్తరించి ఉంది. దీనిలో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ఈ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ అని బేస్ చేసుకొని ఈ యొక్క క్యాన్సర్ మీద ప్రజల్లోని అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ సార్ యొక్క ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రజల్లోని అవగాహన తీసుకురావాలని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాన్ని అనుసరించి టౌన్ డిఎస్పీ గారైనటువంటి శ్రీ దిలీప్ కిరణ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ మరియు పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ మరియు ఇతర పబ్లిక్ కూడా అందరం కూడా భాగస్థులయ్యి ఈ యొక్క రన్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మేము పబ్లిక్ తెలియపరిచేది ఏంటంటే, దయచేసి ఈ జంక్ ఫుడ్కి పిల్లల్ని దూరంగా పెట్టండి. అదేవిధంగా వాళ్ళు కొన్ని కొత్త కొత్త గేమ్స్ ఇవన్నీ ఆడుతూ కూడా ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అయ్యి వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి వాటిని అవి సబ్సిక్వెంట్గా అవి అన్నీ కూడా క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వాడేటువంటి కాస్మెటిక్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడినట్లయితే కనుక మీకు తద్వారా కూడా ఎటువంటి క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ యొక్క విషయాలన్నీ కూడా అందరూ గమనించి ముందు నుంచి కూడా పిల్లలకి మంచి ఆహారపు అలవాట్లు అలవాటు చేస్తూ మంచి పౌష్టికాహారాన్ని ఇస్తూ ఈ యొక్క క్యాన్సర్ని వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే ముందుగానే దీనికి నివారణ చర్యలు తీసుకోవడం అనేది ఉత్తమమైన మార్గంగా మేము భావిస్తున్నాం.